గుంటూరు నల్లచేరు గుంటూరు వెస్ట్ నియోజకవర్గం. ఏరియాలో ఉన్న సమస్యలే, అన్ని సమస్యలే ఉన్నాయి. అందరు బాధపడుతున్నారు. అన్ని వస్తువుల రేట్లు పెరిగినాయి, గ్యాస్ రేటు పెరిగింది, నిత్యావసరాలు పెరిగినాయి, స్కూల్ ఫీజులు పెరిగినాయి, కాలేజ్ ఫీజులు పెరిగినాయి, రోడ్లు బాగాలేవు, డ్రైనేజీలు బాగాలేవు, అన్ని సమస్యలే. చాలామంది బాధపడుతున్నారు. గుంటూరు రోడ్డు గుంటూరు గుంటూరు రోడ్డులా తయారైంది. ఇప్పుడున్న గవర్నమెంట్ మళ్ళీ రావాలనుకుంటున్నారా? చేంజ్ అయితే బాగుంటుంది. చెత్త గవర్నమెంట్ మనకెందుకండి? చేంజ్ అవ్వాలా? మనలాంటి వాళ్ళు బాగుపడాలంటే టీడీపీ రావాలా, చంద్రబాబు నాయుడు గెలవాలా, పెమ్మసేని చంద్రశేఖరరావు గారు మనకి ఎంపీగా గెలవాలా. ఎన్ఆర్ఐ మంచి వ్యక్తి, చాలా నియోజకవర్గాల్లో ఆయన చాలా మంచి పనులు చేశారని విన్నాము. మాకు కూడా మంచి జరగాలని, మంచి పనులు చేయాలని ఆయన అత్యధిక మెజారిటీతో గెలవాలని మేము కోరుకుంటున్నాము. సిహెచ్ వెంకటేశ్వరరావు అండి, గుంటూరు నల్లజేరు వెస్ట్ నియోజకవర్గం. మా ఏరియాలో అన్ని సమస్యలేనండి. ఇంత మటుకు రోడ్లు వేయలేదు, కరెంటు బిల్లులు డబల్కి డబల్ వస్తున్నాయి, మాకు అమ్మఒడి రావట్లేదు, నిత్యావసర వస్తువులు పెరిగినాయి, గ్యాస్ సిలిండర్ రేటు పెరిగినాయి. కానీ మన ఎంపీ గారు నియోజకవర్గంలో బాగానే తిరుగుతున్నారు, క్యాంపెయినింగ్ బాగానే ఉంది. జగన్ ప్రభుత్వం మళ్ళీ రావడానికి అసలు అవకాశం కూడా లేదు. మన పెమ్మసాని చంద్రశేఖరరావు గారు అత్యధిక మెజారిటీతో, లక్షన్నర మెజారిటీతో గెలుస్తారని మేము ఆశిస్తున్నాము. నా పేరు సాంబయ్య, టైలరింగ్. నియోజకవర్గంలో మెయిన్ ఉండే సమస్య ఏంటంటే రోడ్డు వర్కింగ్ బాగా సమస్యగా ఉంది, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది, ఇంకా చాలా సమస్యగా ఉంది. ఈ వచ్చిన ఫండ్స్ అంతా ఇది వేస్ట్ చేస్తుంది సరిపోతుంది కాబట్టి రోడ్డు వర్కింగ్ గుంటలు అని ఇవన్నీ చాలా సమస్యగా ఉంది. ఈ సైడ్ వాల్స్ కూడా పర్ఫెక్ట్గా ఏం లేవు. వర్షాలు వస్తుంటే ఈ సైడ్ వాల్స్కి వాటర్ బాగా ఫ్లూటింగ్ అయ్యి పిల్లలు టూ వీలర్స్ సైడ్ వాల్స్లో పడటానికి ఎక్కువ సమస్య. బ్రహ్మశాని చంద్రశేఖర్ గారు కొంతమంది తెలియని మనుషులు ఏంటంటే ఎన్ఆర్ఐ అంటున్నారు. అతను పుట్టి పెరిగింది ఉత్తరం మన ఆంధ్రప్రదేశ్లోని, అది బురిపాల ఉండే ఏరియాలో, పల్నాడు ఉన్న జిల్లాలో. అతని మీద అట్ట తప్పుడు ఉపయోగం చేసిన వాళ్ళు చాలా వేస్ట్ క్యాండిడేట్లు మన నా ఒక్క ఉద్దేశం. అతను వస్తే చాలా నీట్గా చేస్తాయని ఒక ఆలోచన మాకు. నా పేరు దినేష్ రెడ్డి అమ్మ. మా నియోజకవర్గంలో అన్నయ్య చెప్పినట్టు డ్రైనేజ్ సమస్యలు, రోడ్ల సమస్యలు, మొత్తం ట్రాఫిక్ సమస్య అన్నీ ఉన్నాయి బాగా. ఇప్పుడున్న గవర్నమెంట్ ఎక్కిన కాడి నుంచి వైఫల్యం కదమ్మా. అది ప్రజావేదిక కోల్చడం కాడి నుంచి, కోల్చడమే పనిగా పెట్టుకుంది గవర్నమెంట్, ఒక్కటి బాగుపరిచినట్టు లేదు. ఈ గవర్నమెంట్ దండగా నా ఉద్దేశం, గవర్నమెంట్ మారాలి ఖచ్చితంగా. పెమ్మసాని గారు చాలా డెవలప్మెంట్ చేసే వ్యక్తి, చాలా ఐడియాలజీ ఉంది ఆయనకి. ఆయన ఏం చేయాలనుకున్నారు ఆయన ఒక్కడే తెలుసు. ఆయన ఖచ్చితంగా నియోజకవర్గాన్ని, మా గుంటూరు పార్లమెంట్ని దేశంలో నెంబర్ వన్గా తీర్చిదిద్దుతాడన్న నమ్మకం మాకు ఉంది, విశ్వాసం ఉంది. మేము 2 లక్షల మెజార్టీ పైన ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మేము ఖచ్చితంగా. నా పేరు ఎర్రాగుల శ్రీనివాసరావు అండి, 44 డివిజన్ వార్డు ప్రెసిడెంట్ అండి. మా ఏరియాలో సమస్యలలో దోమల బెడద ఎక్కువగా ఉందండి, డ్రైనేజీ వ్యవస్థ బాగలేదు, ఈ చెత్త కుప్పలు ఎక్కడెక్కడి అట్లానే వేసి వదిలేస్తున్నారు. ఏదో వాళ్ళకి ఎప్పుడో ఇది ఉన్నట్టుగా కాలువలు తీయటం కానీ అవి కానీ ఆ సమస్యలు ఉన్నాయి. లైటింగ్, వీధి లైట్ల సమస్యలు కూడా ఉన్నాయండి. పెమ్మసాని చంద్రశేఖర్ గురించి చెప్పాలంటే సాధారణ కుటుంబం నుంచి వచ్చి ఇవాళ ఉన్నత స్థాయి ఆ విధంగా ఎదగడం అన్నది మన ఆంధ్రాలో బురిపాల నుంచి వచ్చినందుకు మాకు చాలా ఆనందంగాను, మా గుంటూరు జిల్లాలో అతను ఉన్నందుకు చాలా ఆనందంగా గర్విస్తున్నామండి. అట్లాగే పార్లమెంటుకి పెమ్మసాని చంద్రశేఖర్ లాంటి వారు వచ్చి మన ఆంధ్రప్రదేశ్ని, మన అమరావతిని డెవలప్ చేసుకుంటా ముందుకి అభివృద్ధిలో తీసుకెళ్తారని, మన రాష్ట్రాన్ని దేశంలోనే ఉన్నత శిఖరాలకి అవరోధిస్తారని చెప్పి కోరుకుంటున్నామండి. ఫస్ట్ టైం ఓటేసే వాళ్ళకి చెప్పేది ఏంటంటే ప్రజెంటు జగన్ రెడ్డి పాలనలో అవినీతి దుర్మార్గము, ఉద్యోగాలు అనేవి లేవు, పెద్ద పెద్ద కంపెనీలు కానీ పెట్టుబడులు కానీ వచ్చేది ఏమి లేదు. మనమంతా ఒక్కసారి యువత ఆలోచించి మన నారా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకుంటే అభివృద్ధి జరిగిద్ది, అట్లానే కంపెనీలు వస్తాయి, మనందరికీ ఉద్యోగాలు వస్తాయి, పక్క రాష్ట్రాలు వెళ్లకుండా
మనం ఇక్కడే న్యాయం జరిగిద్దని కోరుకుంటున్నానండి. పెంపచాని చంద్రశేఖర్ గారికి అయితే మన రాష్ట్రంలోనే ఇంకా అయితే దేశంలోనే అత్యధిక మెజార్టీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఇందిరా అండి, మేము గుంటూరులో డాక్టర్ వెంకటసుబ్బమ్మ గారి హాస్పిటల్లో స్టాఫ్ అండి. ఇక్కడ మాధవి అక్క గురించి మేము చెప్పాలంటే అసలు మాటల్లో చెప్పడానికి లేదండి. తన మంచితనం, అసలు మంచితనం అనేది ఎలా ఉండిద్ది అంటే పేదవాళ్ళు గొప్పవాళ్ళు అనే తత్వం అనేది తనకు లేకుండా అందరినీ ఒకే ఏకీభావంతో తను చాలా మంచిగా చూస్తూ ఉంటుందండి. అంతేకాకుండా ఎవరైనా వీళ్ళు చిన్నవాళ్ళు అన్నప్పుడు వీళ్ళతో ఎలా వీళ్ళతో మాట్లాడకూడదు అనేది ఉండదండి. తను మాట్లాడే తీరులో ఇతరుల వాళ్ళ మనసు ఎలా ఉంటుందంటే తనతో ఇంకా టైం స్పెండ్ చేయాలి అన్న ఇంతగా అక్క మాట్లాడుతూ ఉంటారండి. తను మనసత్వము బీద వాళ్ళని పెద్దవాళ్ళని అందరినీ కూడా ఒకే లాంగ్వేజ్లో ఒకే రకంగా చూస్తారు తప్ప చిన్న పెద్ద అనేది తేడా అనేది లేదండి. తను గెలవడం అనేది పేదవాళ్ళకి చాలా యూజ్ఫుల్గా ఉంటుందండి. అంతేకాకుండా తను ముందుండి మిగతా వాళ్ళందరికీ కూడా సపోర్ట్ చేస్తూ ప్రతి ఒక్కరు కూడా హెల్ప్ చేసే మెంటాలిటీ తనకి అక్కకు ఉందండి. అక్కకి ప్రతి ఒక్కరు కూడా ఓటు వేసి గెలిపించాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అంతేకాకుండా తను ఏంటంటే అండి, ఒక్కొక్కరిని బీద వాళ్ళు ఎవరెవరైతే పేదరికంలో చదువుకునే పిల్లలకు కూడా తను సపోర్ట్గా ఉంటుందండి. అంతేకాకుండా ఇంకా చాలామంది వృద్ధులలో ఉన్న వాళ్ళకు కూడా తను పైకి తెచ్చి వాళ్ళని ఎలా ఇంట్లో ఉన్న వాళ్ళని కూడా బయటికి రప్పించి వాళ్ళకి ఏ విధంగా సహాయం చేయాలా అన్న మెంటాలిటీ తను ముందుకెళ్లే తత్వంలో ఉంది కాబట్టి అక్కని ప్రతి ఒక్కరు కూడా పైకి తెచ్చి మన దగ్గర ఉన్న పేదవాళ్ళందరికీ కూడా హెల్ప్ చేసే విధంగా అక్కకి ముందుండి సపోర్ట్గా ఉండి ప్రతి ఒక్కరు కూడా ఓటుగా వేసి గెలిపించాలి అనేది కూడా మా యొక్క ఉద్దేశం అండి. బ్రహ్మసాని చంద్రశేఖర్ సారు కూడా అండి చాలా విధంగా చాలామందికి మీకు హెల్ప్ చేస్తూ ఉన్నారండి. సారు ప్రతి ఒక్కరు కూడా సార్కి ఓటేసి ప్రతి ఒక్కరు కూడా గెలిపించాలండి. మన గుంటూరు నగరంలో చాలామందికి అసలు సారు పేరు చెప్పాలంటే చాలామంది ఏంటంటే పెట్టి పుట్టాలండి. అంతమందికి అంత సహాయం చేస్తూ ఉన్న సారిని ప్రతి ఒక్కరు కూడా ముందుండి గెలిపించి ముందుకు తీసుకురావాల్సిందిగా, మీకు తెలియని వాళ్ళకు కూడా సారి గురించి చెప్పి ముందుకు నడిపించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి.